Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu challenge chesinatlu Jagan ippudu assembly ni raddu chesthe రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఈ విషయమే ఆసక్తిగా మారింది. ఎందుకంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వరకు ఇద్దరు నేతలు కూడా సీఎం జగన్ను చేసిన డిమాండ్, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని, పరిషత్ ఎన్నికలలో తమకు ప్రజలు సంపూర్ణ మద్దతు కట్టబెట్టారని, వారికి మరింత సేవ చేసే బాధ్యత పెరిగిందని సీఎం జగన్ చెప్పారు. అసలు పరిషత్కు మేం పోటీ కూడా ఇవ్వలేదని టీడీపీ నాయకులు చెబుతూ చేసిన కామెంట్ ఇది. మళ్లీ ఎన్నికలకు వెళదాం రండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చేశారా లేక కావాలనే చేశారా అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు, ఒకవేళ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలే వస్తే చంద్రబాబు కానీ టీడీపీ నాయకులు కానీ ఏ మేరకు రెడీగా ఉన్నారు అనేది ఆసక్తికర చర్చగా మారింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు జరిగి కేవలం 2.5 ఏళ్ళు మాత్రమే అయింది. సో ఆ ఎన్నికలలో పార్టీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి అనేక మంది నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇది ఒక సమస్య అయితే ఆర్థికంగా కూడా పార్టీలో నేతలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించలేదు కదా. అయినప్పటికీ అభ్యర్థులకు అంతో ఇంతో నిధులు సమకూర్చాల్సిన అవసరం వస్తే నాయకులు చేతులెత్తేశారు. మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలోనే ఈ పరిస్థితి ఉంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే పార్టీలో ఖర్చు చేసేవారు ఎవరున్నారు అనేది ప్రశ్న. పోని పార్టీనే సమకూర్చుతుంది అనుకున్న 2014-2019 ఎన్నికలలో పెట్టుబడులు పెట్టిన వారిలో చాలామంది ఇప్పుడు అమరావతి రాజధాని వివాదంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, చాలామంది పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా వల్ల కావచ్చు లేదా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కావచ్చు. సో ఇప్పుడు గత ఎన్నికల్లో మాదిరిగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు అనేక నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. చాలా నియోజకవర్గాల్లో నాయకుల లేమి కనిపిస్తోంది. ఇంకొన్ని నియోజకవర్గాలలో వైసీపీ హవా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పథకాల జోరు తీవ్రంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో అంటే విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు వంటి మహానగరాల్లో టీడీపీలో అంతర్గత కుమ్మలాట్లు పెరిగాయి. వెరసి ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దయితే నష్టపోయేది టీడీపీనేనని అంటున్నారు పరిశీలకులు.